Hi friends, welcome to Padmasri Kitchen. Iroj manam Gongoora Pappu ela chesukovalo chuddam. Aa video chuse mundu channel ni like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ippudu ee pappu kavalsindi oka cup unnara teesukunnanandi kandi pappu. Alage oka chinna bowl ninda Gongoora. ఇది కూడా సన్నగా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక టమాటా, కొంచెం పసుపు, ఇంకా పోపు వేయించుకోవడానికి మినపప్పు, జీలకర్ర ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, మళ్ళీ కారం 1/2 స్పూను, ఉప్పు 1/2 స్పూను వేసాను. తర్వాత ఇవన్నీ వేయించుకోవడానికి ఆయిల్ కావాలి. మనం ముందు పప్పుని కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుందాం. పప్పు శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇప్పుడు దీనికి 2 కప్పులు వాటర్ వేద్దాం. ఇది ఉడికేటప్పుడే 1/2 స్పూన్ నెయ్యి వేస్తాం దీంట్లో. పెట్టేసాను కదా, ఇది మనం మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేద్దాం. ఓకే, ఇది ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాము. ఈ లోపల మనం దీనికి ఇవన్నీ వేసుకొని పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాను. ఇందులో కొంచెం మనం పోపు వేయించుకోవడానికి ఆయిల్ వేద్దాం. 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు నూనె వేడెక్కింది, పోపు వేయించేస్తాను. పోపు వేగిపోయింది. ఇప్పుడు ముందు కొంచెం వెల్లుల్లిపాయలు వేద్దాం. ఇది కొంచెం ఎక్కువగా వేయిస్తే బాగుంటుంది కదా, అందుకనే ముందు వెల్లుల్లిపాయలు వేసి 1 నిమిషం తర్వాత ఈ ఆనియన్స్, టమాటా పసుపు అన్నీ వేద్దాం. గోంగూర పప్పు మనకి ఏ ఫంక్షన్స్లో మార్కెట్ చేసిన కాకపోతే నెక్స్ట్ గోంగూరకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. అందరూ దగ్గరగా గోంగూర పచ్చడి చేసుకుంటారు. పప్పు కూడా చాలా బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇది కొంచెం కలర్ వచ్చేదాకా మెల్లిగా స్లోగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది వేగింది కదా, ఇందులో మనం గోంగూర వేసేద్దాం. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం కొంచెం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు జ్యూస్ వేస్తున్నాను. ఉప్పు, కారం, ఇది ఉడకడానికి సరిపడగా కొంచెం నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసి మూత పెట్టుకుని 1-5 మినిట్స్ ఉడకనిద్దాం. తర్వాత చూద్దాం ఎలా. ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది కదా, కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా ఇలా కట్ చేసుకుంటే, చిన్న కుక్కర్ కదా మెత్తగా అయిపోయింది. దీనికి మనం ఏం పెద్ద ప్రెస్ చేయక్కర్లేదు, మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఉడికిపోయింది. ఇందాక గోంగూర అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఈ పప్పు వేసేద్దాం. అయిపోయిందండి మన గోంగూర పప్పు.
చాలా టేస్టీగా పులపుల్లగా రైస్ లోకి మనకి చపాతీలోకి అన్నిటికీ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం అవసరం 90% అవసరం బాగుంది, అవసరం లేదు. ఇదిగోండి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదా అందరూ ట్రై చేసి చూడండి, నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.